అంతర్జాతీయ మానవ హక్కుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ పాండురంగ్ సెంటర్ ఆదిలాబాద్ అఖిల భారతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళ చీఫ్ బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్కి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న దృశ్య ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించారని మాస్కులను పంపిణీ చేశారు. అంబేద్కర్ పాండురంగ్ మాట్లాడుతూ ప్రజల హక్కులకు భంగం కలిగిన హక్కులు కాలరాయబడ్డ అఖిల భారతీయ మానవ హక్కుల సంఘమును సంప్రదించారని ఐరా ఎల్లవెల్లా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరా సభ్యులు జి దమ్మపాల్, ఏ శివరెడ్డి, టి మనోజ్ కుమార్, దాసరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశారు. దీనికి అందరూ సభ్యులు తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మానవ హక్కుల గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆ మానవ హక్కుల గురించి ఏ రోజైతే పూర్తిగా తెలుసుకుంటారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ప్రతి ఒక్కరికి. దాని గురించి ఎంతైతే అంత తెలుసుకోవాలని తెలుసుకుందామని కోరుకుంటూ సెలవు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఫండమెంటల్ రైట్స్ పొంది సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆ మహనీయునికి పూలమాలతో పూలమాల వేసి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మానవ హక్కుల ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. అలాగే ఇటీవల హెలికాప్టర్ క్రాష్లో దురదృష్టవశాత్తు మృతి చెందినటువంటి బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ గారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అంతేకాకుండా ఆయనతో ఉన్నటువంటి అలా టీం అందరికి కూడా, ఆ సంఘటనలో మృతి చెందిన టీం అందరికి కూడా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరోసారి ప్రజలందరికీ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారత మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల అర్పించి ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవాన్ని సందర్భంగా జరుపుకోవడం జరుగుతున్నది. మానవ హక్కుల సంఘం మా ఇచ్చోడా మండల్ డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి పాండురంగ్ గారు మరియు ఇతర సభ్యులతో కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకరమైనది. ముఖ్యంగా చెప్పాలంటే హక్కులు అనేటువంటిది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క మనిషి హక్కులతో అతుక్కొని ఉంటాడు. సో ఎక్కడైనా హక్కులకు భంగం జరిగినటువంటి అయితే ఆ యొక్క హక్కులకు రక్షణగా ఎక్కడైతే హక్కు ఉల్లంఘన జరుగుతుందో అక్కడ మానవ హక్కుల సంఘం అనేది తప్పకుండా వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది అనేటువంటిది విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఈ మధ్య కాలంలో చూస్తే మానవ హక్కుల ఉల్లంఘనకు చాలా మేరకు ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. సో అలాంటివి జరగకుండా, అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినా మా ఆధ్వర్యంలో వస్తే తప్పకుండా మేము సత్వర న్యాయం కోసం మా యొక్క సంఘం తరఫున వాళ్లకు న్యాయం చేసేటటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మానవ హక్కుల దినోత్సవం అనేది ఇది 1948 యూనివర్సల్ డిక్లరేషన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ చేసినటువంటిది. సో అప్పటి నుంచి వరల్డ్ వైడ్గా ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవాన్ని అంతర్జాతీయంగా జరుపుకోవడం అనేది జరుగుతున్నది. అలాంటిదే మన భారత రాజ్యాంగంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటిది ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరునికి కూడా ప్రాథమిక హక్కులు అనేటువంటిది కల్పించడం జరిగింది. ఆ హక్కులకి భంగం జరిగినట్టయితే ఈ యొక్క మానవ హక్కుల సంఘం అనేది తత్వరగా ఇది చేస్తుంది. అలాగే హక్కులే కాకుండా భారత రాజ్యాంగంలో ప్రాథమిక బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పౌరునికి హక్కులు ఎలాంటివో బాధ్యతలు కూడా అలాంటివే. ప్రతి పౌరుడు తన హక్కుని వినియోగిస్తూ తన బాధ్యతను కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపు నమస్కారములు, జై భీములు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆదిలాబాద్ మానవ హక్కుల తరఫున అందరికీ శుభాభివందనాలు.
1948 డిసెంబర్ 10వ డేట్ నాడు ఐక్యరాజ్య సమితి వారు ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరిధిలో కొన్ని హక్కులను చట్టాలుగా మార్చడం జరిగింది. అవి ప్రాథమిక హక్కులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అక్కడ మానవ హక్కుల సంఘం పోరాడుతున్నది, హక్కులకై పోరాటం చేస్తున్నది. ప్రాథమిక హక్కుల్లో 6 హక్కులు ఉంటాయి. మొదటిది సమానత్వము, సమానత్వము చట్టాల్లో సమానత్వము, ఉద్యోగాల్లో సమానత్వము, లింగ భేదంలో సమానత్వము. రెండవది స్వాతంత్ర హక్కు, స్వాతంత్ర హక్కు ఎవరైనా ఉద్యమాలు చేసినా సంఘాలు ఏర్పాటు చేసినా దానికి రాజ్యాంగ పరిధిలోనే చేయబడతాయి. మూడవది పీడన హక్కు, బాలలని పీడించడం, బాలలను పనులు చేపించడం, బాలలపై మహిళలని అక్రమ రవాణా ఏర్పాటు చేయడం. నాలుగవది మత స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు అనే మతాలు మార్చడం చట్టాలకు విరుద్ధంగా ఉంటాయి, హక్కులు ఉల్లంఘించినట్టు. దానికి ఎవరైతే ఫోర్స్ చేసి మతాలను మార్చడం జరిగితే అది చట్టాల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐదవది మానవ హక్కు పరిరక్షణ. ఈ చట్టాలన్నీ ఈ హక్కులన్నీ చేర్చడంలో ఉపయోగపడుతుంది. సాంస్కృతిక విద్య పట్ల హక్కు ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్ అఖిల భారత మానవ హక్కుల సంఘం తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము.